వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అజెండా. తులసిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రెండు టాపిక్స్ సార్. ఏదైతే విజయలక్ష్మి జేసీతో కలవడం దేనికి సంకేతం? మరొకటేమో అంటున్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో కలవడానికి, అంటే విలీనం కావడానికి వైఎస్ఆర్ టీపీ ఏదైతే కలిసిందో ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్లో కలవబోతోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. మరొకటి ఏంటంటే జగన్ని అస్త్రంగా చేసుకుని అంటే ముందుకెళ్తున్నారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమే, ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా మేమే టార్గెటా అని చేసిన దానికి వరుసగా ట్వీట్లు చేస్తూ ముందుకెళ్తున్నారు షర్మిల. దానికి సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకేమా, ముందు విజయమ్మ గారు ప్రభాకర్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత వచ్చేసి షర్మిలమ్మ వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. విజయమ్మ గారు ఏ పార్టీ? కాంగ్రెస్ అన్న అనాలా లేకుంటే వైకాపా కాంగ్రెస్ అన్న అనాలా? రీసెంట్ పరిణామం చూస్తే కాంగ్రెస్ అనాలా. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు భేటీనారంటే ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసిపోతున్నాయన, ఆయన ఏమో టీడీపీ, విజయమ్మ గారు ఏమో కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ టీడీపీ కలిసిపోతాను అనుకున్నామా? లేదు, జగన్ తరఫున వైకాపా ఉంది అనుకుంటే వైకాపా టీడీపీ కలిసిపోతున్నాయా? కాబట్టి శ్రద్ధలు చెప్పినట్లు ఇది మామూలు విషయం. ఇప్పుడు తాడిపత్రికి పోతే ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను కూడా పోతా. తాడిపత్రికి ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఇంకోటి కానీ పోయినప్పుడు నేను ఇంటికి పోతాను, ఏమన్నా బాగున్నా ఉంటాను, ఆయన వచ్చేసి నువ్వు ఎప్పుడు వచ్చినా రా ఇంటికి రాదలుస్తుంది ఏం ఫోన్ చేస్తుంటాడు, అంత మాత్రం చేత నేను కాంగ్రెస్ ఆయన టీడీపీ కలుస్తుంటామా? ఇన్ని మామూలుగా వచ్చేసి వ్యక్తిగత సంబంధాలు తప్ప దీనికి పొలిటికల్ గా లేదు అంటారు. అస్సలు కూడా దీంట్లో అస్సలు లేదు. ఇంకా షర్మిలమ్మ గారి వ్యాఖ్యలు, షర్మిలమ్మ గారు చాలా కేటగరికల్ గా చెప్పారు. ఆవిడ చెప్పిన పాయింట్లు ఏమి, అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అంటే చంద్రబాబుతో కుమ్మక్కైనట్ల, ఒక ప్రతిపక్షం ఇంకొక ప్రతిపక్షాన్ని విమర్శించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీని నిలదీస్తాం, అసెంబ్లీకి పోకపోవడం తప్పు కాబట్టి తప్పు అన్నాం, చట్టసభను గౌరవించకపోవడం తప్పు కదా, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే అక్కడికి వచ్చి నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానని అధికార పక్షాన్ని హెచ్చరించలేదా, బీజేపీతో వచ్చేసి అనధికారంగా పొత్తులు లేవా వైకాపా పార్టీకి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఇవి ఇంట్లో మాది జాతీయ పార్టీ, మాకు జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీ, మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే మా దృష్టిలో బి అంటే బాబు, జే అంటే జగన్, బి అంటే పవన్. కాబట్టి మా దృష్టిలో ఇవన్నీ సమానమే, బీజేపీ అండ్ బీజేపీలో ఉన్నటువంటి బాబు, జగన్, పవన్. కాబట్టి ఎవరు తప్పు చేసినా విమర్శిస్తాం, అది బాబు చేసినా విమర్శిస్తాం, జగన్ చేసినా విమర్శిస్తాం, పవన్ చేసినా విమర్శిస్తాం, బీజేపీ చేస్తే ఆటోమేటిక్ గా విమర్శిస్తాం. కాబట్టి ఆ నేపథ్యంలో అన్న మాటలే. ఇక్కడ ప్రస్తుతానికి జగన్ కు సంబంధించిన అంశం కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా అనేది, అది చిన్నపిల్లలు ఏదో నాకు చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా అన్నట్టుగా ఇవి వచ్చేసి, ఇప్పుడు ఆయన ఎన్నుకున్నది పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ప్రతిపక్ష హోదా కోసం ఎన్నుకోలేదు. ఆయన ఎన్నుకుంది ఎమ్మెల్యే, ఒకవేళ వచ్చింటే నీకు సంఖ్య వచ్చింటే ఆటోమేటిక్గా వచ్చిండేది. ఏం గతంలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ప్రతిపక్ష హోదా ఉండే వచ్చేసి జానించారా? అందుకు ఇప్పుడు 2014లో కాంగ్రెస్ పార్లమెంట్లో లేదు, లోక్సభలో 2019లో లేదు, ఆ రోజు రాహుల్ గాంధీ గారు పోలేదా, మిగతా వాళ్ళు పోలేదా, ఇప్పుడంటే వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా అనేది, అది దానికి జస్టిఫికేషన్ లేదు కదా. అందుకోసం వచ్చేసి ఆవిడ విమర్శించడం జరిగింది. ఇంకా మీరు వచ్చేసి బీజేపీతో మనగుడక లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో జగన్ పార్టీ సపోర్ట్ చేసింది బీజేపీకి, కాబట్టి మా దృష్టిలో వీళ్ళందరూ సమానమే, కాబట్టి మేము ఎవరు తప్పు చేసి వాళ్ళు విమర్శిస్తాం. టీడీపీ ప్రభుత్వం తరఫున మేము అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఆవిడ చేయడం జరిగింది విమర్శలు, నేను అనేక సందర్బాల్లో ప్రభుత్వం ఈ యొక్క 45 రోజుల ప్రభుత్వ పాలన గురించి అనేక సార్లు విమర్శించాను. వైఎస్ఆర్ విగ్రహాల గురించి కూల్చేటప్పుడు ఆవిడ షర్మిలమ్మ మాట్లాడారు, నేను మాట్లాడినాను. తర్వాత వచ్చేసి అనేక సందర్భాల్లో ఈ యొక్క వైకాపా కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేత మీద నేను విమర్శించాను. తర్వాత
పుంగనూరులో వచ్చేసేసి వైఎస్ఆర్ అది రెడ్డప్ప మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి మీద టీడీపీ వాళ్ళు పోయిందని విమర్శించాము. తర్వాత ఇంకా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా ఎప్పుడు అమలు చేస్తారు, ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ సగం సీజన్ అయిపోయింది, రైతులు ఎదురు చూస్తున్నారు, ఇంకా ఎప్పుడు మీరు అన్నదాత సుఖీ బాబా అని చెప్పి. కానీ అనేది ఏంటంటే, గతంలో మేము అధికార పార్టీ కాబట్టి మనం విమర్శించారు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, ఇప్పుడు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు, కేవలం ఇదే విధంగా చూడాలనేది. నేను చెప్తున్న అదే కదా, నేను ముందే చెప్పాను, మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే వాళ్ళు ముగ్గురు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఎవరు తప్పు చేసినా విమర్శిస్తాం. అంతే తప్పు వచ్చేసి ఆ తప్పు ఉంటేనే కదా, తప్పు వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతాం అనేది అది మా దృష్టిలో. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడే ఆస్కారం ఉండదు, ఇది కౌరవ సభ అంటూ మొదట్లోనే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా అందరూ ఆ విధంగా అనుకుంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు వచ్చేసి అయిపోయిన తర్వాత మిగతా రద్దు చేసేసి వాళ్ళ ఇంటి కూర్చొని మళ్ళీ 5 ఏళ్ళకు పోటీ సరిపోలే, ఇంకా అసెంబ్లీకి పోనప్పుడు మొత్తం వచ్చేసి మీకు అధికారం ఇస్తేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే, ముఖ్యమంత్రి హోదా ఇస్తేనే పోతాం అనడానికి ఎందుకు అసెంబ్లీ ఎందుకు వచ్చేసి ఇంకా ఒకసారి ఎన్నికలు అయిపోయినాక అధికార పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఇంకా 5 ఏళ్ల పాటు కూర్చుంటే సరిపోతుంది, వాళ్ళకి ఎందుకు వాళ్ళ జీతాలు ఎందుకు ఎన్నెందుకు. ఈ నెంబరింగ్ అనేది మనం పెట్టుకున్నాము, అంతేగాని అది రాజ్యాంగంలో గానీ ఎక్కడ రూల్ అనేది లేదు, మనం చేసుకున్నదే కాబట్టి ఏముంది అని. అవును, ఏం ఈకుంటే ఏమంట, ఏం నీకు స్పెషాలిటీ ఏమంట, వెంకయ్యనాయుడు గారికి ఏమైనా ఇచ్చినారా గతంలో, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇచ్చినారా, రాహుల్ గాంధీకి ఏమైనా గతంలో ఇచ్చినారా 2 సార్లు, వాళ్ళకంటే పెద్ద పొడంగివా ఈ. ఏమి వచ్చేసి నువ్వు నీకు మిగతా ఎమ్మెల్యేలకు ఏమి, అందరితో పాటు నువ్వు గెలిచావు, నీకు ఎమ్మెల్యేగా మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, నీ ప్రతిపక్ష హోదా ఉంటేనేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏం హోదాలని మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఈ చర్చా వేదికల్లో, మనకి ఏమైనా హోదాలు ఉన్నాయా, మాట్లాడడానికి సరుకు ఉండాలా, అంతే తప్పనిచ్చేసి అది ప్రతిపక్షమా లేకుంటే సరుకు లేనప్పుడు ఏది ఉంటే ముందు వచ్చేసి మాట్లాడడానికి సత్తా ఉండాలా, పాయింట్లు ఉండాలా, ఆర్గ్యుమెంట్ ఉండాలా. మరొక పాయింట్ కూడా చెప్తున్నారు, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మాట్లాడున్నాము, అసెంబ్లీలో ఇంత సమయం ఇవ్వరు కదా మాట్లాడడానికి, మా మైకులు కట్ చేసి మళ్ళీ మాట్లాడు, నేను అసెంబ్లీలో మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు, ఎవరు బయట కూడా మాట్లాడచ్చు, అది కూడా అవకాశం తీసుకో, అసెంబ్లీలో మాట్లాడాలా, అక్కడ ఇచ్చిన ద్వారా ఈయన అది ప్రజలు చూస్తారు, బయటకు వచ్చి మాట్లాడు, ఎలక్ట్రానిక్ మీడియా మాట్లాడు, ప్రింట్ మీడియా మాట్లాడు, సోషల్ మీడియా మాట్లాడు, కార్యక్రమాలు పెట్టు, పెద్ద సభలు పెట్టు, పబ్లిక్కి పో, ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విధాలుగా ఉపయోగించుకో అని భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ వ్యవస్థలో పార్లమెంటు అసెంబ్లీ అనేటి ఒక పవిత్రమైన దానికి ఒక శాంక్టిటీ ఉంది కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఆడికి పోయి ఉపయోగించుకో, మిగతా అన్ని ఉపయోగించుకో, ఆడ నీకు 2 నిమిషాలు ఈయనలే, ఇక్కడ 2 గంటలు మాట్లాడు, ఎవరు అన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవద్దని ఎవరు చెప్పలేదు. కాబట్టి అది మీనింగ్ లెస్. ప్రతిపంచ హోదా నువ్వు అడిగినావు, ఓకే, అంతవరకు స్థానికంగా అడిగి వదిలిపెట్టాలా, దానికోసం వచ్చేసి నేను అసెంబ్లీకి పోను, హైకోర్టుకు పోతా, కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, అదే మరి దానికి వచ్చేసి గతంలో ఇచ్చిన సందర్భాలు లేవు. పి జనార్దన్ రెడ్డికి ఆ రోజు 294కి వచ్చేసి 30 కావాల 26 వచ్చినాయి, అయినా ఇయ్యలేదు. అదే విధంగా పార్లమెంట్ లో వచ్చేసి 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 వచ్చినాయి, ఇవ్వలేదు. తర్వాత 2019లో 52 వచ్చినాయి, ఇవ్వలేదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా 99 వచ్చి ఆటోమేటిక్ గా ఇచ్చారు. కాబట్టి గతంలో పెద్ద వీళ్ళందరూ వచ్చేసి స్టాల్ వాట్సే కదా, ఏం తక్కువ వాళ్ళు కాదు కదా. ఇంకా ఆ విధంగా చెప్తే నేను ముందే చెప్పినట్టు వెంకయ్యనాయుడు గారు ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నా, జైపాల్ రెడ్డి గారు ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళకేమి సరుకు ఉంది కాబట్టి న్యాచురల్ గా మిగతా వాళ్ళు కూడా స్పీకర్ ఇస్తారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు, కానీ మాట్లాడి లేని అంటారు, కాబట్టి అది ఉండాలి, కానీ ఇది కరెక్ట్ కాదు, అందువల్ల విమర్శించింది ఆవిడ. అంతేగాని వ్యక్తిగతంగా ఏం కాదంటారా, ఒక్క నిమిషం అండి, శ్రీనివాసరెడ్డి గారు